పోయిన ఎపిసోడ్ ఎండింగ్లో ఏగాన్ యొక్క కొడుకుని ఎలకల పట్టే అతను అండ్ ఒక సోల్జరు కలిసి గొంతు కోసి చంపారు. వెంటనే హెలనా అక్కడి నుంచి తప్పించుకొని ఆలిసెంట్కి విషయం చెప్పడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఆపెనింగ్లో చర్చ్ బెల్ని మోగించి కింగ్స్ ల్యాండింగ్ ద్వారాలన్నింటినీ క్లోజ్ చేసేశారు. కోట లోపల పనిచేస్తున్న వాళ్ళందరినీ కొట్టి ఒక చోట కూర్చొని పెట్టున్నారు, ఎవరు యువరాజుని చంపిందని తెలుసుకోవడం కోసం. అండ్ కుక్కకి యువరాజు వేసుకున్న డ్రెస్ వాసనను చూపించి ఎవరు చంపిందని చెప్పి వెతకడం కూడా మొదలు పెట్టారు. లోపల విసేరియస్ కొన్ని శిల్పాలను చేయించుంటాడు కదా పోయిన సీజన్ లో. ఏగాన్ వాటన్నిటిని కొడుతూ కోపంగా, నా కొడుకుని ఎవరు చంపారో వాళ్ళని ఊరికే వదలను, చంపుతా, ఖచ్చితంగా నా శత్రువులే నా కొడుకుని చంపుంటారు, వాళ్లపై నేను యుద్ధాన్ని ప్రకటిస్తున్నా అని చెప్పి అరుస్తున్నాడు. ఏగాన్ ని ఓదారుద్దామని చెప్పి క్రిస్టన్ కోల్ కూడా ట్రై చేశాడు, కానీ ఏగాన్ చాలా కోపంగా ఉన్నాడు. ఏమండ తన రూమ్ కి వచ్చి చూస్తే రహస్య మార్గం తలుపులు తెరుచుకో ఉన్నాయి. నైట్ క్రిస్టన్ వీడు కలిసి మ్యాప్ లో కొన్ని వ్యూగాలను వేసుంటారు కదా, దానిపై ఉన్న నాణ్యాలు కనిపించడం లేదు. అంటే మన రూమ్ కి ఎవరు వచ్చున్నారని చెప్పి ఏమండ్ గాడు అర్థం చేసుకుంటున్నాడు. కట్ చేస్తే ఇక్కడ ఆలిసన్ తో ఓటో కోట ద్వారాలన్నింటినీ మూసేశామమ్మా, ఖచ్చితంగా ఈ పని చేసిన వాడు ఎవడైనా సరే తొందరలో పట్టుబడతాడు, మనం ఎలాంటి బాధలో నుంచైనా కోలుకోగలం, కానీ వాళ్ళు చేసిన ఈ నీచమైన పనికి అని చెప్తూ ఉన్నప్పుడు ఆలిసెంట్ నా మనవుడే చనిపోయాడు, ఇప్పుడు నా కూతురికి నేను ఏం ఓదార్పు చెప్పగలను అని చెప్పి ఏడుస్తూ ఉంది. ఓటో వాళ్ళు ఖచ్చితంగా ఎందుకు పెద్ద మూల్యాన్ని చెల్లించుతారమ్మా అని చెప్పి ఆమెను ఓదారుస్తున్నాడు. ఆలిసెంట్ వాళ్ళంటే మీరు ఎవరిని చెప్తున్నారు నాన్న, ఆల్రెడీ మనకి జరగాల్సిందన్నీ జరిగిపోయింది కదా, నా మనవడు దీని తర్వాత తిరిగి రాబోయేది లేదు, ఇందుకు కారణం నేనే, నేను చేసిన పాపం వల్లే దేవుడు మనకి ఈ శిక్ష వేస్తున్నాడు అని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఓటో పాపమా, నువ్వేం పాపం చేసావమ్మా, మనకి దక్కాల్సిన మర్యాదలన్నీ నువ్వు దక్కాలనుకున్నావు, అదేం తప్పు కాదు కదా, ఇప్పుడు కూర్చొని బాధపడడం మానేసి మనకి జరిగే మేలు గురించి ఆలోచించు అని చెప్పాడు. కట్ చేస్తే కౌన్సిల్ మీటింగ్ లోపలికి రాగానే ఏగాన్ యువరాజ్కి ఇలా జరిగినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు అని చెప్పి అక్కడున్న వస్తువులన్నింటినీ తీసి కొడుతున్నాడు. క్రిస్టన్ దగ్గరికి వెళ్ళి నువ్వెక్కడున్నావో అని అడిగాడు. నేను నైట్స్ వాచ్కి పని అప్పజెప్పి నిద్రపోవడానికి ఇంటికి వెళ్ళాను ప్రభు, నా కుటుంబాన్ని కాపాడుతా అని చెప్పి ప్రతిజ్ఞ చేసి మంచంలో సిఫాయిగా పడుకొని రెస్ట్ తీసుకుంటున్నావు కదా, ఓటో దీన్ని ఎవరు చేశారని తెలుసుకొని వేగంగా వాడికి శిక్షణ ఇవ్వాలి అని చెప్పాడు. ఎవరు చేసుంటారని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, డ్రాగన్ స్టోన్ లో కూర్చోంది కదా మహాతల్లి, అదే ఈ పని చేసుంటుంది, ఇప్పుడు కూడా ఏదో ఒక కొండపై కూర్చొని నా యొక్క దుఃఖాన్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వే కదా దాంతో యుద్ధమంతా ఏం వద్దు అని చెప్తూ ఉంటావు అని అడిగే సమయంలో లారీ స్ట్రాంగ్ అక్కడికి వచ్చి ఇప్పుడే ఒక కాపలా ద్వారుణ్ణి ద్వారం దగ్గర పట్టుకున్నారు, వాడి దగ్గర పిల్లవాడి యొక్క తలుంది ప్రభు అని చెప్పగానే ఏగాన్ కోపంగా వాడి చావు నా చేతుల్లోనే అని చెప్పి బయలుదేరగా ఆ కౌన్సిల్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు రాజుని ఆపుతున్నారు. అందులో ఉన్న ఒకడేం చెప్తున్నాడంటే వాడి దగ్గర ఈ విషయాన్ని చేయమని చెప్పింది ఎవరని చెప్పి మనం తెలుసుకోవాలి రాజుగారు, అండ్ ఈ విషయం రెన్నెరాక తెలిసిందా లేదా అని కూడా తెలుసుకోవాలి, ఒకవేళ తెలుసుంటే మనలో ఉన్న ఎవరో ఒకరే ద్రోహిగా ఉండాలి అని చెప్పాడు. వెంటనే ఓటో ఆ ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు కదా వాడిని సందేహపడుతున్నాడు. వాడేం చెప్తున్నాడంటే నన్ను సందేహపడాలని చెప్పే రెన్నెరా ఇలా చేసుంటుంది అని చెప్తున్నాడు. ఏగాన్ నేను సమీపంలో ఉన్నప్పుడే నా కొడుకుని చంపున్నారు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటే నేను బలహీనని చెప్పి అనుకోరు, ఓటో మీరు ఆల్రెడీ బలహీనులే ప్రభు అని చెప్పి ఏగానికి కోపం వచ్చేలా మాట్లాడుతున్నాడు. దాంతోపాటు మిమ్మల్ని తొందరగా ఈ సింహాసనంలో కూర్చొని పెట్టడం, రేనిస్ యొక్క డ్రాగన్ పిట్లో నుంచి తప్పించుకోవడం, వీటన్నిటినీ చూస్తున్న ప్రజలు రెనేరానే సింహాసనంలో కూర్చోవాలని చెప్పి గుసగుసలాడుతున్నారు రాజా. వెంటనే మేస్టర్ ఆమె మీకు చిన్నపిల్లవాళ్ళని చంపే ఒక రాక్షసుడని పేరు పెట్టి వీధులలో ప్రచారం చేయిస్తోంది ప్రభు అని చెప్పాడు. అందుకు ఓటో నేను అంతకన్నా పెద్ద ప్రచారాన్ని చేయబోతున్నాను మేస్టర్, జెహేరిస్ యొక్క శవాన్ని ప్రజలు నివసిస్తున్న వీధుల గుండా వెళ్ళాలి, దాన్ని చూసిన ప్రజలు గుండెలు ఎలా కరుగుతాయో చూడండి అని చెప్పాడు. ఆలిసెంట్ వద్దు అనేలా చెప్తూ ఉంది. ఏగాన్ చనిపోయిన నా కొడుకు శవాన్ని వీధులలో ఒక చచ్చిన కుక్కలాగా లాక్కెళ్లాలని మీరు అంటున్నారా అని చెప్పి ఏడుస్తున్నాడు. పక్కనున్న మినిస్టర్ వాడికి ఓదార్పు చెప్తూ ఉన్నాడు.
ఓటో, నా మనబడిపై నాకు ప్రేమ లేదని మీరు అనుకుంటున్నారు కదా, వాడిపై ఎంత ప్రేమ ఉందని నాకు మాత్రమే తెలుసు. వాడి యొక్క చావుని నేను వృధా కానివ్వను. నా మనబడి అంత్యక్రియల్ని రెనేరా యొక్క సపోర్టర్స్ కూడా చూస్తారు కదా. ఇలా చేసిన రెనేరాని వదిలి మనతో వచ్చే చేరే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు. అలిసెంట్ కూడా అదే కరెక్ట్ అని చెప్పి ఏగాన్ని ఒప్పించింది. ఓటో, నా మనబడి శవంతో పాటు అలిసెంట్ అండ్ హెలనా కూడా వెళ్తారు అని చెప్పాడు. అలిసెంట్కి అది అస్సలు నచ్చలేదు. కానీ ఓటో దాన్ని చేసి తీరాల్సిందే అని ఇలా చెప్పేశాడు. హెలనాకి ఆ విషయం చెప్పగానే, నేను రాను, నాకు ప్రజల మధ్యలో ఉండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పింది. అలిసెంట్, నాకు కూడా ఇది చేయడం ఇష్టం లేదు, కానీ ఈ రాజ్యం కోసము నీ రాజు కోసము ఇది చేసి తీరాల్సింది. అండ్ నేను నువ్వు నా రూమ్కి వచ్చినప్పుడు ఏదైనా చూసావా అని అడిగింది. హెలనా, ఇది నా కొడుకు యొక్క బట్టలు అని చెప్పి అసలు దాని గురించే మాట్లాడలేదు. కట్ చేస్తే జహారీస్ యొక్క బాడీని వీధిలోకి తీసుకొస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ వీరుణ్ణి చిత్రవద చేసి విచారించడం కోసం లారీ స్ట్రాంగ్ వచ్చి వాడి వస్తువులను తీయగానే వాడు భయపడి దీన్ని చేయమని చెప్పింది డేమన్ టార్గేరియనే. మాకు బంగారాన్ని కూడా ఇచ్చాడు అని చెప్పాడు. లారీస్, మాకంటే నీతో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారో అని అడిగాడు. అందుకు వాడు, ఒక ఎలుకలు పట్టేవాడు మాత్రమే, వాడి పేరు కూడా నాకు తెలియదు అని చెప్పాడు. ఇక్కడ వీధిలో జహారీస్ శవం ముందు వెళ్తున్న ఇద్దరు, ఈ పని చేసింది రెనేరా టార్గేరియని, ఆమె యొక్క సింహాసనం కోసం ఇలా చేసింది అని చెప్పి చాటింపు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రజలు, దేవుడు మీకు తోడుగా ఉంటారు మహారాణి హెలనా అని చెప్పి పూలు చల్లుతున్నారు. ఇవన్నీ హెలనాకి చాలా విచిత్రంగా ఉంది. లోపల వీరుణ్ణి చూడడానికి ఏగాన్ అక్కడికి వచ్చి కోపంతో ఒక గదని తీసి ఒక్క ఏటు అంతే వాడు చచ్చి కింద పడ్డాడు. బయట హెలనాకి ప్రజల్ని చూసి భయంగా ఉంది. అలిసెంట్ ఆపై చేతులు పెట్టి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంది. కరెక్ట్ గా ఆ సమయంలోనే దారిలో ఏదో రాయి అడ్డొచ్చి రథం నిలిచిపోయింది. ప్రజలందరూ, హెలనా మీకు దేవుడు తోడుగా ఉంటాడు, అండ్ ఈ విషయాన్ని చేసింది రణిరాగ్నే కదా, అందరూ దాన్ని శపించండి అని చెప్పి అరుస్తున్నారు. హెలనాకి చాలా భయంగా ఉంది. ఆకాశాన్ని చూసి భయపడుతూ ఉంది. కట్ చేస్తే డ్రాగన్ స్టోన్ లో రణిరాకి విషయం తెలిసిపోయింది. ఎంతవరకు తెలిసిందంటే, ప్రజలు తనే ఆ చిన్నపిల్లవాడిని చంపింది అని చెప్పి అనుకుంటున్నారన్నంత వరకు విషయం తెలిసింది. ఆమె, ఆ చిన్నపిల్లవాడిని నేను చంపలేదని చెప్పి మన సపోర్టర్స్ అందరికీ రేవణ్ రాయమని చెప్పు అని చెప్పింది. అక్కడున్న ఒక మంత్రి, వాళ్ళు అసలు ఎలా నమ్ముతారు రాణి గారు, మీ కొడుకు చనిపోయాడు అన్న కోపంలో మీరే దీన్ని చేసుండొచ్చు అని చెప్పి నేనే అనుమానిస్తున్నాను అని చెప్పగా, రేనీస్ మాటలు తిన్నగా రానివ్వండి మంత్రి గారు అని చెప్పింది. వాడు సైలెంట్ అయిపోయాడు. రెనేరా కూడా సరే అని చెప్పి కూర్చొని డీమన్ను ఒక లుక్ ఇచ్చింది. వాడు నవ్వుతున్నాడు. అందరినీ బయటికి వెళ్ళమని, ఒక చిన్న పిల్లోని చంపమని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది డీమన్ అని అడిగింది. నేను ఆ పిల్లోని చంపమనే చెప్పలేదు, వాళ్ళకి చాలా క్లారిటీగా చెప్పా ఏమంటారు గేరియన్, ఒక పక్క కళ్ళుండదు హైట్ గా ఉంటాడు అని చెప్పి. రెనేరా, సరే ఏమన్ టార్గేరియన్ దొరకకపోతే ఎవరిని చంపమని చెప్పావు అని అడిగింది. అందుకు డేమన్, నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు అని అబద్ధం చెప్తున్నాడు. రెనేరా, నేను నిన్ను అస్సలు నమ్మను డేమన్, నాకు నీ గురించి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతూ ఉంది. నువ్వు ఎవ్వరి మాట వినవు, నీకు తోచిందే నువ్వు చేస్తావు. నేను చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను కదా, నిన్ను అర్థం చేసుకోవచ్చులే అని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ అది సాధ్యమయ్యేలా కనిపిలే. వెంటనే డేమన్, నేను నీకు నిజంగా సేవ చేశాను మహారాణి అని చెప్పగానే రెనేరా, నువ్వు నాకు సేవ చేయలేదు డేమన్, నీకు మా నాన్న పదవిపై ఆశ నా మూలంగా దాన్ని తీసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నావు, నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పగానే డేమన్ కోపంగా వాడి దగ్గరున్న కప్పుని విసిరి కొట్టాడు. రెనేరా భయపడి ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె దగ్గరికి వచ్చి, ఆ ఎరిగ్గాడు ఆ రాజు కిరీటాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు నేనే దాన్ని తీసి నీ తలపై పెట్టాను, నా కాసు నుండే నేను వేసుకోండొచ్చు కదా అని అడిగాడు. అందుకు రెనేరా, అవును నువ్వే దాన్ని తీసి నా తలపై పెట్టావు, అది హైటవర్స్ ని నాశనం చేయడానికి నువ్వు వేసిన ఒక ప్లాన్ ఏమో అని చెప్పి నాకిప్పుడు అనిపిస్తుంది. దాంతోపాటు నువ్వు మా నాన్నకు వ్యతిరేకంగా ఒక ఆర్మీ రెడీ చేశావు కదా అని చెప్పింది. అందుకు డేమన్ కోపంగా, ఇప్పుడు కూడా నీకోసమే కదా హారన్ హాల్కి వెళ్ళి అక్కడ ఒక ఆర్మీని తయారు చేశా, నీ రాజ్యం కోసము నీకోసం మాత్రమే అని చెప్పి అరిచాడు. రెనేరా, నువ్వెప్పుడు నా గురించి ఆలోచించావు డేమన్, నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు, నీ పిల్లల భవిష్యత్తు గురించి నీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, కానీ మా నాన్న అని చెప్తూ ఉన్నప్పుడు
అన్నాడు. డేమన్ దాన్ని ఆపి, మీ నాన్న ఒక పిరికివాడు, వాడికన్నా నేనే పెద్ద యోధుణ్ణి. ఒకవేళ ఆ రాజ్యాన్ని నా చేతిలో పెట్టుంటే నా నీడని చూసి కూడా వాడు భయపడుండేవాడు. వాడు నిన్నే ఎందుకు ఆ సింహాసనంలో కూర్చొని పెట్టాలనుకున్నాడు తెలుసా? నాపై ఉన్న భయంతోనే. అందుకు రేనేరా, ఆయనకి నీపై భయం లేదు డేమన్, నమ్మకం లేదు, అందుకే ఆ సింహాసనంలో నిన్ను కూర్చొని పెట్టలేదు. అండ్ నాకు నీపై నమ్మకం ఉనింది కానీ ఇప్పుడు లేదు. అందుకు డేమన్, రిస్క్ తీసుకుంటేనే పెద్ద పెద్ద విషయాల్ని సాధించగలం. ఒక చిన్న రిస్క్ను కూడా తీసుకోలేని పిరికి పందే మీ నాన్న. మీ నాన్నలాగే నువ్వుంటే మీ నాన్నకు పట్టిన గతి నీకు పడుతుంది అని చెప్పాడు. అందుకు రనేరా, నువ్వు ఒక పసిపిల్లవాడిని చంపున్నావు డేమన్న అని చెప్పి కుర్చీలో కూర్చోగా కోపంగా డేమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బేలా అక్కడికి రాగా ఆమెతో, రనేరా నువ్వు రేపు తెల్లవారి కాగానే ఇక్కడి నుంచి బయలుదేరి నీ డ్రాగన్ని తీసుకుని కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళి అక్కడ ఒక గూఢచారిని సెట్ చెయ్యి. అక్కడ వాళ్ళు నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతున్నారని మనం తెలుసుకోవాలి అని చెప్పింది. అందుకు బేలా కూడా ఓకే చెప్పి, ఆ పసిపిల్లవాడిని చంపింది మా నాన్నే నాన్న అడిగింది. అందుకు రనేరా, మీ నాన్న ఆయనకి నచ్చిన దారిలోనే వెళ్తాడు, వెళ్ళాలి అని సింబాలిక్ గా చెప్పింది. దాని తర్వాత డేమన్ సైరక్స్ ని తీసుకుని డ్రాగన్ స్టోన్ లో నుంచి బయలుదేరాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో యువరాజు చనిపోయిన బాధలో నుండి హెలెనా అండ్ ఏగాన్ కోల్కొని పైకి రాలేకపోతున్నారు. యువరాజు గదిలో ఉన్న వస్తువులన్నింటినీ తీసేస్తున్నారు. క్రిస్టన్ కోల్ అక్కడ నిల్చొని ఆ విషయాలన్నింటినీ చూస్తూ ఉన్నాడు. రక్తం అంటుకున్న ఆ బెడ్ ని చూస్తున్న వాడి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. డ్రాగన్ స్టోన్ లో రెనేరా తన కొడుకులతో ఆడుకుంటూ ఉంది. కానీ ఆ మనసులో వీళ్ళని చంపడం కోసం కింగ్స్ ల్యాండింగ్ నుండి ఎవరొస్తారా బాబు అన్న భయం ఆమె కంట్లల్లోనే కనిపిస్తూ ఉంది. దీని తర్వాత కింగ్స్ ల్యాండింగ్ లో నెక్స్ట్ డే మార్నింగ్ ఎరిక్ డైనింగ్ టేబుల్ లో తింటూ ఉన్నప్పుడు క్రిస్టన్ కోల్ అక్కడికి వచ్చి వాడి క్లోక్ లో ఉన్న మరకల్ని చూసి, దీన్ని ఎందుకు నువ్వు ఇంకా క్లీన్ చేయకుండా వేసుకున్నావో అని అడిగాడు. అందుకు ఎరిక్, నిన్న యువరాజు చనిపోయాడు, ఆ బాధలో మన ప్రజలున్నారు, సో ఇది ఇలాగే ఉండనిస్తే నా బాధ కూడా అందరికి తెలుస్తుంది అని చెప్పి నేను ఇలాగే ఉండనిచ్చాను అని చెప్పగా, క్రిస్టన్ ఈ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కింగ్స్ గార్డ్ అయినా మనకే ఉంది, మన యొక్క రూల్స్ ఏంటో తెలుసు కదా, డిసిప్లైన్ గా ఉండాలి, నువ్వు దీన్ని మార్చుకొని తీరాలి అని చెప్పగానే ఎరిక్ సరే అని చెప్పి మార్చుకోవడానికి బయలుదేరాడు. వెంటనే క్రిస్టన్ జహారి సత్య సమయంలో నువ్వెక్కడికి వెళ్ళున్నావో అని చెప్పి ఎరిక్ ని సందేహపడుతున్నాడు. ఎరిక్, నేను ఏగాంతో పాటు ఉన్నాను, ఆయన స్నేహితులతో ఉండాలని చెప్పి ఆశపడ్డాడు, సో నేను ఆయనతోనే ఉన్నాను, అది సరే కానీ ఆ సమయంలో మీరెక్కడున్నారు అని అడిగాడు. వెంటనే క్రిస్టన్ కోపంగా, నీ తమ్ముడు ఒక దేశ ద్రోహి అండ్ ఒక దొంగ, రాజుగారి కిరీటాన్ని తీసుకెళ్లి రెనేరాకిచ్చాడు, ఇప్పుడు యువరాజు యొక్క మరణం, నేనెందుకు నిన్ను సందేహించకూడదు, మీ తమ్ముడి వల్ల కింగ్స్ గార్డ్ గా ఉన్న మనందరికీ ఎంత పెద్ద అవమానమో నీకు తెలుసు కదా, అందుకు నువ్వే మూల్యం చెల్లించాలి. వెంటనే ఎరిక్, సరే నేనిప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు. క్రిస్టన్, నువ్వు డ్రాగన్ స్టోన్ కి వెళ్లి రెనేరాని చంపే అని చెప్పి సింపుల్ గా చెప్పాడు. అందుకు ఎరిక, అక్కడ ఖచ్చితంగా కోట చుట్టూ కాపలా వేసుంటారు, అక్కడికి వెళ్లి నన్ను చావమని చెప్తున్నారా అని అడిగాడు. అందుకు క్రిస్టన్, నీకు నిజంగానే రాజ్యం పైన రాజు పైన గౌరవం ఉంటే ఈ పనిని చేస్తావు, నువ్వు మీ అన్నలాగే ఉండడం వల్ల కోట లోపలికి చాలా సులభంగా వెళ్ళొచ్చు, మీరిద్దరూ ట్విన్ బ్రదర్స్ కాబట్టి, ఏమంటావు అని అడిగాడు. అందుకు ఎరిక్ కూడా ఓకే చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. డ్రాగన్ స్టోన్ లో బేలా క్రాస్ బౌ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు జకారిస్ అక్కడికి వచ్చి, మధ్యాహ్నం నువ్వు భోంచేశావా లేదా అని అడిగాడు. అందుకు ఆమె, నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. అవునవును, అక్కడ ఆ వంట చేసినదంతా అలాగే ఉంది, ఎవరికి ఆకలిగా లేనట్టుగా ఉంది అని చెప్పి జకారిస్ చెప్పాడు. బేలా, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడని నీకు తెలుసా అని అడిగింది. అందుకు జకారిస్, మేబీ హారన్ హాల్ కి వెళ్ళుండొచ్చు. బేలా, కొన్నిసార్లు మా నాన్నపై నాకే ద్వేషం వస్తూ ఉంటుంది, హే నీకు మీ నాన్న హార్విస్ స్ట్రాంగ్ గురించి ఏదైనా తెలుసా అని అడిగింది. అందుకు జకారిస్, గుర్తుంది, ఆయన చాలా మంచి వ్యక్తి, నాతో చాలా బాగా ఆడుకునేవాడు, అండ్ నేనిప్పుడు నా తమ్ముడైన లూకాని మిస్ అవుతున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు. బేలా వాడికి ఓదార్పు చెప్తూ ఉంది. కింగ్స్ ల్యాండింగ్ లో ఏమండ ప్రాస్టిట్యూషన్ చేసే ప్లేస్ లో ఒక అమ్మాయి వల్ల పడుకొని, నాకు చాలా గర్వంగా ఉంది, డేమన్ నన్ను చంపడానికి మనుషుల్ని పంపాడంటే నేను వాళ్ళకి శత్రువే కదా, నన్ను చూసి వాళ్ళు భయపడుతున్నారు, కానీ లూకాని నేను చంపాలనుకోలేదు, వాడిని చంపినందుకు నేను బాధపడుతున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు. పోయిన ఎపిసోడ్ లో ఒక ఆయుధాలను తయారు చేసే వాడిని చూపించారు కదా, వాడి పేరు హ్యూగ్, వాడి పాపకు ఒంట్లో బాగలేదు,
లేదు. కింగ్స్ ల్యాండింగ్లో యుద్ధం జరుగుతున్నందువల్ల ధాన్యాలు చాలా తక్కువగానే దొరుకుతున్నాయి. సో జ్వరం వచ్చిన పాపకు కూడా ఆహారం ఇవ్వలేకపోతున్నారు. వాడు ఆమెతో, రాజు మనకి కావలసిన డబ్బులు ఇస్తాడని చెప్పి సభలోనే చెప్పేశాడు అని చెప్పాడు. అందుకు ఆమె ఇస్తానని చెప్పాడు, ఎప్పుడు ఇస్తానని చెప్పాడా అని చెప్పి తిరిగి క్వశ్చన్ వేసింది. అందుకు వాడి దగ్గర సమాధానం లేదు. దాని తర్వాత డ్రిఫ్ట్ మార్క్ ని చూపిస్తున్నారు. అక్కడ పోయిన ఎపిసోడ్లో సీ స్నేక్ దగ్గర ఒకడు మాట్లాడాడు కదా, వాడి తమ్ముడు వాడిని స్వాగతిస్తున్నాడు, ఎక్కడికో యుద్ధానికి వెళ్ళొచ్చినట్టున్నాడు. హే హెలెన్, సీ స్నేక్ తో యుద్ధం చేయడానికి ఒక 12 మందిని పనికి తీసుకున్నారు, అందులో నేను కూడా సెలెక్ట్ అయ్యాను, నీతో పాటు వచ్చి యుద్ధం చేస్తాను అని చెప్తున్నాడు. అందుకు వాడు, రే యాడమ్, అక్కడ జరిగే యుద్ధాన్ని నువ్వు చూసింది లేదు, చూస్తే ఇలా మాట్లాడవు, అండ్ నువ్వు అక్కడికి రావడానికి నేను నీకు అనుమతి ఇవ్వను అని ఇలా చెప్పేశాడు. ఇక్కడ కోట్ లోపల రైనీస్ అండ్ సీ స్మోక్ బెడ్ లో పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. రైనీస్ ఏం చెప్తుందంటే, డేమన్ రూల్ చేయాలని ఆశపడుతున్నాడు, కానీ వాడు రెనేరా యొక్క హస్బెండ్, వాడెలా రూల్ చేస్తాడు అని అడిగింది. అందుకు సీ స్నేక్, వాడు నాలాగే కదా, ఒక భార్యకు దక్కాల్సిన మర్యాద వాడికి దక్కుతూ ఉంటుంది, అంతే కదా అని చెప్పాడు. అందుకు రైనీస్, వాడే మీ రాజ్యానికి రాజు కాదు కదా, వాడు వేసే ఆర్డర్స్ ని మనం పాటించాల్సిన అవసరం లేదు, అదేలాగా వాడు ఆర్డర్ వేయకూడదని కూడా మనం చెప్పాలి అని చెప్పింది. కట్ చేస్తే రెనేరా ముందు మిసేరియాని నిల్చోబెట్టారు. రెనేరా, నిన్న కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన విషాదానికి నీకు ఖచ్చితంగా సంబంధం ఉంది కదా అని అడిగింది. అందుకు మిసేరియా, డేమన్ నాకు 2 పేర్లను మాత్రమే చెప్పమన్నాడు, అది చెప్తే నన్ను ప్రాణాలతో ఇక్కడి నుంచి స్వతంత్రరాలని చేస్తానని చెప్పాడు, అందుకే నేను చేశాను అని చెప్పింది. వెంటనే రెనేరా, డేమన్ ఎక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళాడు, ఎన్ని రోజులు పడుతుంది రావడానికి అని మిసేరియా అడగ్గా రెనేరా, తెలియదు, 1 వారం పట్టొచ్చు, లేక రాకుండా కూడా పోవచ్చు అని చెప్పింది. అందుకు మిసేరియా, ఇదేం కొత్త కాదులే, ఆయన ఎప్పుడు చేసేదే అనే విధంగా చెప్పగా రెనేరా మిసేరియానే ఒక విధంగా చూసి ఆమె ఎవరో కనిపెట్టేసింది. నిన్ను డేమన్ పెళ్లి చేసుకుంటాడు, అండ్ నీ కడుపులో వాడి బిడ్డ ఉందని నాకు చెప్పాడే అని చెప్పింది. అందుకు మిసేరియా, వాడు మాటిస్తాడు కానీ ఇచ్చిన మాటని కాపాడుకోలేదు, చూసావుగా ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పింది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో అని రెనేరా అడగ్గా, మిసేరియా మీ హస్బెండ్ ఇచ్చిన మాటను కాపాడుకో, నన్ను రిలీజ్ చేయని అడిగింది. అందుకు రెనేరా, రెడ్ కీప్ లో ఉండి మాకు వ్యతిరేకంగా హోటో హైటవర్ కి మా గురించిన వివరాలను నువ్వు ఇచ్చావు, అండ్ నేను నిన్ను ఇప్పుడు రిలీజ్ చేస్తే మళ్ళీ నాకు ద్రోహం చేయమని ఏంటి నమ్మకం అని అడిగింది. అందుకు మిసేరియా, మీకు ద్రోహం చేస్తే నాకు 1 పైసా కూడా లాభం లేదు, దాని తర్వాత నేనెందుకు దాన్ని చేస్తాను అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి, నేను వెస్ట్రోస్ కి వచ్చినప్పుడు నా చేతిలో 1 పైసా లేదు, అన్నాదలాగా వచ్చాను, ఒక్కరిని అడిగినా అన్నం పెట్టే వాళ్ళు లేదు, సో నా ఒంటిని తాకట్టు పెట్టి డబ్బులు అన్నం సంపాదించాను, దాని తర్వాత పెద్ద పెద్ద అధికారులంతా ఏం మాట్లాడుకుంటున్నారన్న సీక్రెట్ అంతా సేకరించి కొంచెం కొంచెంగా పైకి వచ్చి 1 పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి ఒకడు నిప్పు పెట్టాడు. రెనేరా, అది చేసింది ఎవరో తెలుసా అని అడిగింది. అందుకు మిసేరియా, ఇంకెవరుంటారు, ఖచ్చితంగా ఓటో ఐట ఎవరే అయి ఉండాలి, ఈ ఓటోకి డీమన్ కి పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు, వాళ్ళు నన్ను ఒక వేసిగానే చూసేవాళ్ళు అని చెప్పింది. రెనేరా కొంచెంసేపు గ్యాప్ ఇచ్చి, నీ గొంతు పైన మార్క్ ఎలా వచ్చింది అని అడిగింది. ఎందుకంటే పోయిన సీజన్ లో డేమన్ రెనేరా యొక్క గొంతుని పట్టుకుంటాడు, ఖచ్చితంగా అది డేమన్ పనే అయి ఉంటుందని అడిగింది. మిసేరియా ఏ సమాధానము చెప్పలేదు, ఆమెను అక్కడి నుంచి పంపించేసింది. ఇక్కడ డ్రిఫ్ట్ మార్క్ లో యాడమ్ సముద్ర తీరంలో నండ్రకాయలు పట్టుకుంటూ ఉన్న సమయంలో ఆకాశంలో ఏదో సౌండ్, ఏంటని పైకి చూస్తే ఒక డ్రాగన్ ఎగురుకుంటూ వెళ్తూ ఉంది, దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ లో కోట లోపల ఎలుకపుళ్ళు పట్టే వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరినీ ఉరి తీసేశారు, అక్కడ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి నిల్చొని ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఓటో వేగంగా ఏగాన్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఇలా చేసావు ఏగాన్ అని చెప్పి కోపంగా అరుస్తున్నాడు. అందుకు ఏగాన్, ఆ వీరుడు ఎలకల పట్టేవాడని చెప్పాడు, పేరు చెప్పలేదు, సో అందరినీ ఏలాడు తీసేశాను, ఎందుకే ఇంత కోప్పడితే, క్రిస్టన్ కోల్ చేసిన దాన్ని వింటే ఇంకెంత కోప్పడతారు అని చెప్పగా ఓటో, క్రిస్టన్ కోల్ ఏం చేశాడు అని అడిగాడు. ఏగాన్, మన కింగ్స్ గార్డ్ ఎరిక్ ఉన్నాడు కదా, వాడిని రణేరాన్ని చంపడానికి పంపించాడు. ఓటో, ఒక్కడేనా అని ఆశ్చర్యంగా అడగ్గా ఏగాన్, అవును వాడొక్కడే, వాడి ట్విన్ బ్రదర్ అక్కడ ఉన్నాడు కదా, వీడు వాడు ఒకటేగా ఉన్నందువల్ల లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇది చాలా బ్రిలియంట్ అయిన ప్లాన్ కదా అని చెప్పాడు. అందుకు ఓటో, జహారీస్ యొక్క చావు వృధాగానే పోయింది, నేను చేసిన విషయం, ప్రజల మధ్యలో ఉన్న సింపతి అంతా పోయింది, అంతా నీ వల్ల, మీ నాన్న
నాకు ఎంత ఓర్పోయిన వ్యక్తో తెలుసా, నీకు ఆయనలో ఉన్న ఒక క్వాలిటీ కూడా రాలేదు, మీ నాన్న నీ గురించి ఆలోచించింది కరెక్టే అని చెప్పాడు, అందుకే గాన్న మా నాన్నే కదా నన్ను రాజుని చేసింది అని చెప్పగా ఓటో నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. మీ నాన్న కదరా రాజు చేసింది, నేను నిన్ను రాజుని చేశాను అనేలాగా. ఏ గాన్న ఒక్క నిమిషం ఆగండి, మీ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ బ్యాజ్ ని తీసి కింద పెట్టి వెళ్ళండి, మీరు మా నాన్న యొక్క హ్యాండ్, నా హ్యాండ్ కాదు అని చెప్పాడు. ఓటో నీకు అంత ధైర్యం ఉందా అని అడగ్గా ఏ గాన నాకు ధైర్యం ఉన్నందువల్లే ఆ మాట చెప్పాను అని చెప్పాడు. ఓ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ లేకుండానే ఈ రాజ్యాన్ని పరిపాలించే అంత తెలివిందా నీలో అని అడగ్గా ఏ గాన ఆ బ్యాజ్ ని తీసి ఇక్కడ ఉన్నాడు కదా క్రిస్టన్ కోల్ అతనికి ఇవ్వండి. క్రిస్టన్ కోల్ షాక్ అవుతున్నాడు, నాకు అంత పెద్ద పదవా అనేలాగా. ఏ గాన నీ యొక్క తెలివి 1000 ఓటోలకు సమానం క్రిస్టన్ కోల్ అని చెప్పాడు. ఓటో అక్కడ నుండి బయటికి వెళ్లేటప్పుడు ఏ గాన మీరు డిస్మిస్ అయిపోయారు ఓటో, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చు అని చెప్పి బయటికి తరిమేశాడు. కట్ చేస్తే ఇక్కడ డ్రాగన్ స్టోన్ లో రెనేరా మిసేరియాతో మాట్లాడుతూ ఉంది. నా వంశంలో వాడు నీకు ఒక మాట ఇచ్చాడు, సో నేను దాన్ని కాపాడి తీరాలి. నీకోసం వలేరియన్ కి వెళ్లే షిప్ ఒకటి బయట కాసుకుంది. హైరిక్ మిసేరియా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హైరిక్ కూడా ఒక సోల్జర్ ని ఏర్పాటు చేసి మిసేరియాని బోట్ దగ్గరికి పంపించాడు. వెళ్లేదారులో ఆ బోట్ నుంచి వచ్చే కొంతమంది మనుషులలో హైరిక్ ఉండడం గమనించింది. ఆ సోల్జర్ ని ఒక్క నిమిషం మాగు అని చెప్పి ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పబోతూ ఉంది. కానీ హెరిక్ చాలా తొందరగా కోట దగ్గరికి చేరుకొని కోట లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సోల్జర్స్ కి హెరిక్ పైన అస్సలు సందేహం రాలేదు. లోపలికి వెళ్లిన తర్వాత వాడి తమ్ముడిని చూసేశాడు, కానీ వాడికి కనిపించకుండా దాక్కుని వాడు హెల్మెట్ లేకుండా తిరుగుతున్నాడని అర్థం చేసుకుని వాడి హెల్మెట్ ని తీసేసి రెనేరా యొక్క రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమె పడుకోవడానికి అన్ని రెడీ చేసి పడుకుంటూ ఉంది. ఆ రూమ్ కి మొత్తం 2 డోర్స్ ఉంది. సో ఒక డోర్ ని లాక్ చేసేసి ఇంకో డోర్ దగ్గర ఉన్న కాపలా వాడి దగ్గరికి వెళ్ళి నేను చూసుకుంటాను నువ్వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. లోపల రణేరాకి అసలు నిద్రే రావడం లేదు. ఆ పని మనిషి మీరు మేస్టర్తో మాట్లాడితేనే కరెక్ట్ గా ఉంటుంది రాణిగారు అని చెప్పింది. అందుకు రణేరా కూడా నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ సమయంలో ఎర్రిక్ లోపలికి వచ్చాడు. రణేరా ఈ సమయంలో ఏంటి కమాండర్ గారు అని పైకి లేగా వాడు కత్తి తీసి నన్ను క్షమించండి రాణిగారు అని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కరెక్ట్ గా వాడి తమ్ముడు లోపలికి వచ్చి రణేరాని కాపాడేశాడు. రణేరా డోర్ మూలంగా బయటికి వెళ్ళిపోదామని చెప్పి లాక్ ని ఓపెన్ చేస్తే లాక్ ఓపెన్ అవడం లేదు. అటువైపు నుంచిదా వీడు లాక్ వేసేశాడు కదా. ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారు. రణేరా ఆ పని మనిషితో ఎవరినైనా తీసుకురా అని చెప్పి పంపించేసింది. ఇద్దరు అన్నాతమ్ముళ్ళు బాగా కొట్టుకుంటూ ఉన్నారు. ఎవరు హెరిక్ ఎవరు హైరిక్ అనే మనకి కన్ఫ్యూజన్ గా ఉంది. ఇద్దరు కొట్టుకుని ఒక పాయింట్ లో ఒకడు ఒకడిని పొడి చేశాడు. ఆ సమయానికే అందరు గార్డ్స్ లోపలికి వచ్చేసారు. ఇప్పుడు అక్కడ ఉన్నది హెరికా లేక ఎరికా అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కన్ఫ్యూజన్. వెంటనే హెరికా నన్ను క్షమించండి రాణిగారు అని చెప్పి వాణ్ణి వాడు పొడుచుకొని అలాగే కింద పడిపోయాడు. రణేరా వాణ్ణి చూసి ఏడుస్తూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ ఓటో హాలిసన్ తో జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. హాలిసన్ క్రిస్టన్ కోల్ రాజ్యానికి మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను అనేలా చెప్పింది. ఓటో నా పదవి లేకుండా నేను ఇక్కడ ఉండబోయేది లేదు, మన ఓల్డ్ టౌన్ కి నేను వెళ్ళిపోబోతున్నాను అని ఇలా చెప్పాడు. హాలిసన్ మీరు హై గార్డెన్కి వెళ్ళి అక్కడ టైరల్స్ ని మచ్చిక చేసుకోండి, అక్కడ ఉన్న వంశస్థులంతా అంత బలమైన వాళ్ళు కాదు అని ఇలా చెప్పింది. అందుకు ఓటో కూడా ఒప్పుకున్నాడు. హాలిసన్ నేను ఒక పాపాన్ని చేశాను నాన్న, అదేంటంటే అని చెప్పి క్రిస్టన్ కి ఏమికి మధ్యలో ఉన్న లవ్ ని చెప్పబోతూ ఉంది. కానీ ఓటో దాన్ని నేను వినదలుచుకోలేదమ్మా అని చెప్పి హాలిసన్ ని పంపించేశాడు. దాని తర్వాత హాలిసన్ నేరుగా హేగాన్ రూమ్ కి వెళ్ళి ఎందుకు మా నాన్నను పదవి నుంచి తీసేశావో అని అరుద్దామని వెళ్ళింది. కానీ హేగాన్ తన కొడుకుని తలుచుకొని ఏడవడం చూసిన హాలిసన్ ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు అని తన రూమ్ కు వచ్చింది. అక్కడ క్రిస్టన్ కోల్ షీల్డ్ అంతా తీసేసి హాలిసన్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె వాడిని చూసిన వెంటనే చెంప పైన 4-5 ఇచ్చింది. దాన్నంతా పట్టించుకోకుండా వాడు ఆమెను కిస్ చేసి వాడి పనిని మొదలు పెట్టడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పిన విధానం నచ్చుంటే లైక్ చేసి, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.